యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సోదర సోదరిమణులకు అస్సలాము అలైకుం, గుడ్ ఈవినింగ్. నా ప్రత్యేక నమస్సుమంజుల్లు. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియో ప్రత్యేకంగా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం సోదర సోదరిమణులకు చేయడం జరిగింది, అంటే ఓటర్ మహాశైలకి. మరీ ముఖ్యంగా ముస్లిం ఓట్లు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. 90,000 ఇలా ముస్లిం ఓటర్లు చాలా గణనీయంగా ఉన్నారు అని చెప్పి సమ్ ఫిగర్ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అసలు ముస్లిం ఓట్ బ్యాంక్ ఇంత ఉందని చెప్పుకుంటున్న రాయచోటిలో ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచింది ఎప్పుడు, ఏ పార్టీతో గెలిచారు, ఎంతమంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తూ వస్తున్నారు, వాళ్లకు పడుతున్న ఓట్లన్నీ, అసలు ముస్లిం అభ్యర్థి రాయచోటి నుండి గెలవకుండా ఉండడానికి, టికెట్లు ప్రధాన పార్టీలు ఇవ్వకుండా ఉండడానికి చోటు చేసుకున్న తరుణం ఏది, ఏం జరిగింది, ఎందుకు ముస్లింలు ఇప్పుడు సీటు ప్రధాన పార్టీ ఇవ్వట్లేదు, గెలవట్లేదు అనే అన్ని అంశాలు నేను మీ ముందు ఈరోజు పెట్టనున్నాను. మరీ ముఖ్యంగా చరిత్ర తోడదీస్తుంటే, అంటే వెన్ డిగింగ్ డీప్ ఇన్ టు ద హిస్టరీ, చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలిసాయి. మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను, ప్రతిసారి చెప్తాను, మన వీడియో అనేది కేవలం ముస్లిం భావమే రేకెత్తించడం కాకుండా మన భారతదేశంలో గొప్పతనం, లౌకికవాదం, ప్రజాస్వామ్యవాదం, భిన్నత్వంలో ఏకత్వం, మరీ ముఖ్యంగా ఎన్నికల అంశం వచ్చినప్పుడు మనందరం లౌకికవాద సెక్యులర్ భావజాలంతో సరైన నాయకుడిని ఎన్నుకునే దానికి మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. దానిలో మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్టీల కన్నా బాగా వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్, కుండు కమిషన్, తదితర కమిషన్లని చెప్పాయి. కాబట్టి ముస్లిం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటే మన గొంతుక మన నాయకుడి ద్వారా చట్టసభల్లో వినిపించవచ్చు అనేది మన ప్రథమ ఉద్దేశం. అయితే ఇప్పుడు మీరు చూస్తే 1972లో హబీబుల్లా మహల్ అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 6,861 ఓట్ల మెజారిటీతో నరసింహారెడ్డి మల్లు గారిపై గెలిచారు. ఆయన ఇండిపెండెంట్ పోటీ చేశారు, నరసింహారెడ్డి గారు కూడా 26,000 ఓట్లు వచ్చాయి. ఇది 1972లో. దాని తరువాత 1978లో సుగావాసి పాలకొండ రాయుడు 39,523 ఓట్లతో వారు గెలవడం జరిగింది. జనతా పార్టీ వారికి వచ్చిన మెజారిటీ అనేది 2,685 ఓట్లు. ఇక్కడ 1978 ఈ తరుణాన్ని, ఈ ఎన్నికల్ని మన ముస్లిం సోదరి సోదరిమణులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడే మన ముస్లిం అభ్యర్థి 1978 నుంచి ఈ 2019 వరకు గెలవకపోవడానికి గల ముఖ్య కారణాల విశ్లేషణ దీనిలోనే ఉంటుంది. మీరు చెప్తాము, మనం చెప్తాము ఏమని, సోనియాకు సోనాయి కాట్టా ఏదో సామెత వాడతాం. అంటే మనిషి, మన ముస్లిం సమాజానికి ఈరోజు నష్టం ఉందంటే అది కేవలం మన ముస్లింల వల్లనే. ఎదుటోడితో బయటోడితో మనం బాగానే పోట్లాడతాం, కానీ ఇంటి పోరునే తట్టుకోలేకపోతున్నాం. హీరేకు హీరాయి కాడతా అంటారు కదా, ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ 1978లో సుగావాసి పాలకొండ రాయుడు జనతా పార్టీ నుంచి పోటీ చేసి హబీబుల్లా మహల్ గారి మీద గెలుపొందడానికి కారణం ఏమిటంటే, అప్పుడు కాంగ్రెస్ ఐ అని కాంగ్రెస్ అని ఉండేది, మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీ గారి పీరియడ్. అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ ఐ నుండి హబీబుల్లా మహల్ గారు మాజీ ఎమ్మెల్యే పోటీ చేస్తే వారికి 36,838 ఓట్లు వచ్చాయి. అంటే సుగావాసి పాలకొండ రాయుడు కేవలం 2,685 ఓట్లతో గెలిస్తే దానిలో ఐఎన్సి అంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన సయ్యద్ అల్తాఫ్ గారికి 3,957 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఒక ముస్లిం ఓడిపోవడానికి ఈ ఐఎన్సి పార్టీ గొడవ వల్ల, అంటే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గొడవలో ఒక ముస్లిం అభ్యర్థి ఓడిపోవడం, అది కూడా ముస్లిం అభ్యర్థి వల్లనే. మెజారిటీ వచ్చింది 2,600 ఓట్లు, అయితే మన ఇతర ముస్లిం సోదరుడు 3,900 ఓట్లు తీసుకున్నాడు. ఇక్కడే బీజం పడ్డది మన ముస్లిం అభ్యర్థి రాయచోటి నుండి దూరం అవడానికి. ఇంకో విషయం నేను మన రాయచోటి సోదర సోదరిమణులు కోటర మహాశైలకు చెప్తున్నాను. మీరు చెప్తుంటారు ఏమని, ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఉంది, ముస్లింలు నిల్చుంటే గెలుచుంటారు, ముస్లింల ప్రభావం ఉంటుంది. మీరు ఒకసారి చూసుకుంటే ప్రధాన పార్టీలు ముస్లింలకు సీట్లు ఇవ్వడం వదిలేసిన తర్వాత నామకే వాస్తే నిల్చుంటున్న అభ్యర్థులకి ఎవరికి కూడా
ఒక్కసారి ఏదో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 6,000 వచ్చాయి. దాని తర్వాత 100 కన్నా తక్కువ ఓట్లు మన ముస్లిం అభ్యర్థులకు వచ్చాయి. అంటే అలా ఉంది మన ముస్లిం సోదర సోదరి మనల ఫీలింగ్. ఇప్పుడు 1983లో మనం చూసుకుంటే సుగావాసి పాలకొండ రాయుడు గారికి ఇండిపెండెంట్ నిల్చుంటే 47,000 పైచిల కోట్లు వచ్చాయి. ఆయనకు వచ్చిన మెజారిటీ 16,000. షవరున్ నిసా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం అభ్యర్థి నిల్చుంటే వారికి 31,000 ఓట్లు వచ్చాయి. ఇదే లాస్ట్ ముస్లిం అభ్యర్థికి అన్ని ఓట్లు రావడం. దాని తర్వాత 1985లో మందిపల్లె నాగిరెడ్డి గారు ఐఎన్సీ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి టికెట్ ఇవ్వడం వదిలేసింది అక్కడి నుంచే అనుకుంటాను. 1985లో మందిపల్లె నాగిరెడ్డి గారికి 50,000 ఓట్లు పైచిలకు వచ్చాయి. మెజారిటీ 16,000 వచ్చింది. దాంట్లో టీడీపీ దాదే సాహెబ్ గారికి సీట్ ఇస్తే వచ్చిన ఓట్లు 34,527. సయ్యద్ హఫీజుల్లా గారికి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి 176, షేక్ బాబా సాహెబ్కి 122. అంటే టీడీపీ ముస్లిం అభ్యర్థికి ఇచ్చినా కూడా మన వాళ్ళు గెలిపించుకోలేదు అనే చరిత్ర కూడా ఉంది. 1989 దానిలో చూసినా మందపల్లి నాగిరెడ్డి గారు కాంగ్రెసే గెలిచింది. 50,000 పైచిల కోట్లు వచ్చాయి. మెజారిటీ 9,743 వచ్చింది. అప్పుడు కూడా సుగావాసి పాలకొండ రాయుడు ఆయన టీడీపీకి వెళ్ళారు. ఆయనకేమో 40,000 ఓట్లు వచ్చాయి. చాన్ బాషా 78, సలాహుద్దీన్ పఠాన్ 13. మీరు చూడండి ఎక్కడైతే మనం రాయచోట్లు ముస్లింలు అత్యధికంగా ఉంటారని మాట్లాడుకుంటున్నామో అక్కడ ముస్లింలు ఇండిపెండెంట్గా పోటీ చేసినా వారికి పడుతున్న ఓట్లు అవి. అంటే 100 కన్నా తక్కువ ఓట్లు పడుతున్నాయి. 1989 చూసుకుంటే అప్పుడు కూడా మందపల్లి నాగిరెడ్డి గెలిచారు. 1994 చూసుకుంటే అప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు గెలిచారు. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వారికి పోటీ చేస్తే 46,000 పైచిల కోట్లు వచ్చాయి. మెజారిటీ వచ్చేసి వారికి 1400 ఓట్లు వచ్చాయి. 1400 ఓట్ల మెజారిటీ వారికి వచ్చింది. అందులో సుగావాసి పాలకొండ రాయుడు టీడీపీ నుంచి చేశారు, 45,000 ఓట్లు వచ్చాయి. మెహబూబ్ అలీ సలాం గారు వారికి 393, అమీరుల్లా షేక్ 308, మహబూబ్ బాషా 207, మజహర్ అలీ 202, జిలానీ బాషా 58, సాదిక్ 35, ఎవరో నా పేరుగా ఆయన కూడా ఉన్నారు, హఫీజుల్లా సయ్యద్ 17. 1994లో కూడా ఈ యొక్క ముస్లిం అభ్యర్థి తన ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఇవ్వబడలేదు. అక్కడ ఫైట్ రెడ్డి వర్సెస్ రెడ్డి 1994 నుండి మొదలయ్యింది. 1999లో అదే సుగావాసి పాలకొండ రాయుడు టీడీపీ గెలిచింది. మెజారిటీ 8,000 ఓట్లు వచ్చాయి. నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి ఆయనకి 42,000 ఓట్లు రావడం జరిగింది. దాని తర్వాత 2004లో కూడా సుగావాసి పాలకొండ రాయుడు టీడీపీ నుండి గెలిచారు. 50,000 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 3,500 ఓట్లు వచ్చింది. శ్రీలత మిన్నం రెడ్డి వారికి 47,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు మెహబూబ్ బాషా 550, అమీన్ పీరాన్ 306. దాని తర్వాత 2009లో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వారికి 71,000 ఓట్లు రావడం జరిగింది. మెజారిటీ వచ్చేసి 14,000 ఓట్లు. సుగావాసి పాలకొండ రాయుడు టీడీపీ 57,000 సెకండ్ నిలుచున్నారు. మెహబూబ్ బాషా పీఆర్పీ నేను చెప్పాను కదా 6,469 ఓట్లు అప్పుడు ఆయనకు వచ్చాయి. జబీఉల్లా ఇండిపెండెంట్ 1300 ఓట్లు. పఠాన్ నసీబ్ జాన్ 640 ఓట్లు. అమీన్ పీరాన్ 165 ఓట్లు. గడి దాని తర్వాత మళ్ళీ 2009 అయింది. 2014 మళ్ళీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 96,000 ఓట్లు పైచిలకు వచ్చాయి. మెజారిటీ 34,000 ఓట్లు వచ్చింది. అంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ఇక మెజారిటీ పెరగడం మొదలైపోయింది. రమేష్ కుమార్ రెడ్డి టీడీపీ 62,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2014లో ఎంఐఎం కూడా పోటీ చేసింది. ఎంఐఎం పోటీ చేసిన వాళ్ళకు వచ్చిన ఓట్లు 2775 మాత్రమే. అంటే 2775 ఓట్లు వచ్చాయి. ఇంతియాజ్ అహ్మద్ ఐఎన్సీ నుంచి నిల్చుంటే 2061 ఓట్లు. మెహబూబ్ బాషా 329 ఓట్లు. ఖదీర్ 251 ఓట్లు. ఇప్పుడు 2019లో చూసుకుంటే ఇదే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి 98,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. మెజారిటీ 32,862 వచ్చింది. రమేష్ కుమార్ రెడ్డి టీడీపీ 66,128 ఓట్లు. అల్లా బకష్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 2615 ఓట్లు. హసన్ బాషన్ 1480 ఓట్లు. అంటే కాంగ్రెస్ పార్టీ పోయినసారి 2019లో ముస్లింకి టికెట్ కేటాయించింది. ఆయన పేరు అల్లా బకష్. ఆయన కూడా ఆయనకి ఓట్లు వేయలేదు. అది కూడా విభజన జరిగిన తర్వాత కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. 2014లో కూడా కాంగ్రెస్ ఇంతియాజ్ అహ్మద్కి ఇవ్వడం జరిగింది. టీడీపీ మాత్రం ఒక్కసారి కూడా
ముస్లింలకి కేటాయించిన దాఖలాలు చూసుకుంటే 1985లో దాదే సాహెబ్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత టీడీపీ కూడా సుగవాసి పాలకొండరాయుడుకి ఇచ్చింది. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేలలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒకసారి హ్యాట్రిక్ కొట్టారు, పాలకొండ రాయుడు సుగవాసి ఈయన కూడా ఎక్కువ అత్యధిక సార్లు గెలిచారు, నాగిరెడ్డి కూడా గెలిచారు. ఆ రెడ్ల రాజ్యమే కనిపిస్తుంది తప్ప ముస్లింలు మాత్రం కేవలం ఒకే ఒక్కసారి రాయచోటి అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమీకరణాలతో నేను అనుకుంటున్నాను మన ముస్లిం సమాజానికి 2024లో ఏ విధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలో అర్థమైందని. దయచేసి అర్థం చేసుకోండి, ముస్లిం అభ్యర్థి ఏ పార్టీకి ఇచ్చినా అతన్ని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఎన్నికలంటే కేవలం ఒక క్యాస్ట్ ఒక ముస్లిం అనే ఫీలింగ్తోనే కాకుండా వేరే వేరే ఇతరేతర అంశాలు కూడా బాగా పనిచేస్తాయి. మీకు తెలిసిందే ప్రధాన పార్టీ ఏది, అక్కడ డబ్బు ప్రభావం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి అనేవి కూడా ప్రభావం, నాయకుడు ఎలాంటోడు అనేది కూడా ప్రభావం చూపిస్తుంది. కావున ఇప్పుడు ఎవరైతే రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి ముస్లిం టికెట్ అడుగుతున్నారో వారందరికీ నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. దయచేసి ముస్లిం ఓటు బ్యాంక్ చీలిపోకుండా 2024లో అయినా ముస్లిం అభ్యర్థి గెలిచేటట్టు 1978 రిపీట్ అయ్యేలాగా ఏ తప్పైతే మనం చేశామో, ఏ తప్పైతే ముస్లిం ఐఎన్సీ గొడవలో అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇద్దరి గొడవలో ముస్లిం అభ్యర్థి ఓడిపోయాడో దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా దయచేసి ముస్లిం సోదర సోదరిమణులు ఓటు బ్యాంక్ సరిగా సద్వినియోగం చేసుకుని మన ఎవరైతే అక్కడ నిల్చుంటారో ప్రధాన పార్టీ ముస్లిం అభ్యర్థి ఖచ్చితంగా ఓటింగ్ వేసి గెలిపించి లేదా ఓట్లు వేసి ముస్లింలు ఓటు బ్యాంక్ సరైన అభ్యర్థికి సీటు ఇవ్వకపోతే పడదు అనే సందేశాన్నైనా కనీసం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ సోదరు అడ్వకేట్ సాధిక్ చేయ్. నేను మీ ముందు పెట్టిన సారాంశం ఇది గూగుల్ నుంచి, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ నుంచి, ఇతర పుస్తకాల నుంచి, పెద్దల నుంచి చర్చించి నేను సేకరించడం జరిగింది. ఈ సమాచారం నచ్చిన వారు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా నాకు ఛానల్ని చేయగలరని కోరుతున్నాను.